థ్యాంక్ యూ. నా క్వశ్చన్ డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ మీకు ఇది ఫస్ట్ మూవీ కదండి, ఇంతకుముందు ఎక్కడన్నా సెక్షన్ తీసుకున్నారా లేక? సెక్షన్ అంటే 10th క్లాస్ వరకు సెంటాన్స్లో చదివానండి. అది కదండి, అంటే హీరో గారికి ఏం చెప్పి ఒప్పించారనండి స్టోరీ? సారీ, హీరో గారికి స్టోరీ చెప్పానండి, నచ్చింది సార్కి, నచ్చింది, సో అలా మెటీరియలైజ్ అయింది. నా క్వశ్చన్ మాత్రం శౌర్య గారికి. నాకా? శౌర్య గారు, నేను ఇక్కడండి, ఇక్కడ. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను నరేష్ మండేటి. చెప్పండి 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 నరేష్ గారు. ఇప్పుడు పోస్టర్లో చూస్తుంటే హీరోయిన్కి మీకు బాగా కుదిరినట్టుంది, ఆ చేయి పట్టుకునే విధానంలోనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టుంది, అది సినిమాలోనేనా లేకపోతే కొంచెం బయట కూడా ఏమన్నా ఊహించచ్చా? సార్ మీకు దండం సార్, ఇంత పెద్ద దండం పెట్టింది పోస్టర్, మీకు ఇది కనిపించలేదు కానీ అది కనిపిస్తుందా మీకు? మీకు దండం సార్. ఏం సార్ క్వశ్చన్లు? సరే ఇప్పుడు మామూలుగా నాది ఒక సీరియస్ క్వశ్చన్ అండి. మనకి మామూలుగా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటారు, మీరేమో టైటిల్స్లో మొత్తం డైరెక్టర్దేమో తాడేపల్లిగూడెం, హీరోదేమో ఏలూరు ఇలా అని చెప్పి ఊరు పేర్లు వేసారు. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా రీజనల్ ఫీలింగ్ ఏమన్నా రెచ్చకూడదు అనే ఉద్దేశమా? మేము చెప్పింది మీకు అలా అర్థమైతే మేమేం చేయలేము సార్. చాలా సింప్లిఫైగా అన్ని ఊర్లకు సంబంధించిన సినిమా కలిసికట్టుగా చేసామని చెప్పాం, మీకు అది అర్థం కాలేదా? ఏం సార్ ఇది? ఓకే ఓకే అండి, ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.